కేరళలో ఈసారి ఎన్నడూ లేనంతగా వరదల భీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళ వరదలను జాతీయ విపత్తిగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్కు సోషల్ మీడియాలో అనూహ్య మద్దతు లభిస్తోంది. అయితే ఇంతకు జాతీయ విపత్తు అంటే ఏమిటి? అలా ప్రకటించడం వల్ల ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయం కన్నా ఎక్కువ సహాయం లభిస్తుందా? ప్రకృతి వైపరీత్యాల వల్ల గాని, మానవ తప్పిదాల వల్ల గాని, ప్రమాదాల వల్ల గాని ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? అయితే జాతీయ విపత్తు రాష్ట్ర స్థాయి లేదా జిల్లా స్థాయి విపత్తు లేదా స్థానిక విపత్తు అని చెప్పేందుకు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం. Like to urge the government to declare the Wayanad landslides as a national disaster. అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ను తీసుకొచ్చింది. అంటే ఏ ప్రాంతంలోనైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల, మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు జరిగి నష్టం వాటిల్లితే వాటిని నివారించడం ఆ ప్రాంతం అధికార యంత్రాంగానికి సాధ్యమయ్యే పరిస్థితి లేకుంటే వాటిని ప్రళయంగానో భీభత్సంగానో ఘోర ప్రమాదంగానో భావిస్తాం అని మాత్రమే చట్టంలో నిర్వచనం ఉంది. జాతీయ విపత్తును నిర్వహించడానికి లేదా పిలవడానికి చట్టపరంగా కార్యనిర్వాహక పరంగా ఎలాంటి నియమ నిబంధనలు, కనీసం సూచనలు కూడా లేవని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకృతి వైపరీత్యాల విభాగం అధిపతి అనిల్ గుప్తా తెలిపారు. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని, కేంద్రం కేవలం సలహాలకే పరిమితం అవుతుందని ఆయన చెప్పారు. సంక్షోభ పరిస్థితుల్లో కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందా? మరి అసలు ఎలాంటి సహాయం అందుతుంది అనే మాటకు వస్తే, మూడవ విపత్తు కింద కేంద్రం ఎలాంటి సహాయ సహకారాలు అందించాలో ఎక్కడా ఓ నిర్వచనం గాని నిబంధన గాని లేదు. దేశవ్యాప్తంగా ఇంతవరకు ఎన్నో విపత్తులు సంభవించినా తాము అది ఏ స్థాయి విపత్తు ఇంతవరకు ఎన్నడూ పేర్కొనలేదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ డివిజన్ అధిపతి సూర్యప్రకాష్ తెలిపారు. విపత్తు పరిస్థితులు ఎదుర్కొంటున్న రాష్ట్రం విజ్ఞప్తి మేరకే కేంద్రం స్పందిస్తుందని, ఎంత ఆర్థిక సహాయం చేయాలి, ఎలాంటి సహాయం చేయాలో స్పష్టం చేసే మార్గదర్శకాలే లేవని అన్నారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని కేంద్రం స్పందన ఉండటం సహజమని ఆయన వివరించారు. మరి భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు వస్తే పరిష్కారం ఏంటి? ఆ దిశగా అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటారనేదే ప్రశ్నార్థకం.